హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ, మహబూబాబాద్ టీవీ. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్లో వేడుకలు నిర్వహించారు. స్థానిక నెహ్రూ కూడలి కేవీపీఎస్ జెండాను జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డెల రామ్మూర్తి ఆవిష్కరించారు. అనంతరం మందుల మహేందర్ అధ్యక్షతన జరిగిన సభలో రామ్మూర్తి మాట్లాడుతూ, అంటరానితరం దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు అరికట్టేందుకు సామాజిక ఆర్థిక సమానత్వ సాధన, కుల వివక్ష నిర్మూలనకై 1998 అక్టోబర్ 2 కేవీపీఎస్ ఏర్పడిందన్నారు. కేవీపీఎస్ ఆశయాలు, లక్ష్యాల కోసం పనిచేయాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సంఘం ఏర్పడినప్పటి నుండి అనేక పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు చీపిరి యాకయ్య, అల్వాల ఆనంద్, మందుల మహేందర్, మచ్చా వెంకన్న, దైదా సురేంద్రనాథ్, శేషం ప్రశాంత్, నాగిల్లి సురేష్, సోమారపు ఎల్లయ్య, పూల బాబురావు, గొట్టిపాటి జావేద్, పులిభుజ వెంకన్న, అరకల జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు 26 సంవత్సరాల వసంతాలు ఏర్పాటు చేసుకొని మహబూబాబాద్ జిల్లా సెంటర్లో ఈరోజు కేవీపీఎస్ జెండా విష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ పట్టణ కార్యదర్శి మందుల మహేందర్ అధ్యక్షత జరుగుతున్న సభలో ఈనాడు జిల్లా నాయకులు చీపిరి యాకన్న గారు, మత్త వెంకటేశ్వర గారు, అల్వాల ఆనంద్ గారు, దైవ సురేందర్ గారు, ప్రశాంత్ గారు, ఎల్లన్న గారు, బాబురావు గారు, వెంకన్న గారు వచ్చిన పేరును వచ్చినటువంటి కేవీపీఎస్ నాయకత్వానికి, ప్రజలకందరికీ కూడా మానుకుంట జిల్లా పక్షాన కేవీపీఎస్ ఉద్యమ జయపులు తెలియజేస్తా ఉన్నాం. కేవీపీఎస్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1998 అక్టోబర్ 2 అంటే గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రంలో దళితులు దయానంద స్థితిలో ఉన్నారు. ఈ అందరికి పరిష్కారం కావాలంటే కేవలం దళితుల ఐక్యత పోరాట మార్గాన్ని మెచ్చుకొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 1000 మందిని సమీకరించుకొని రాష్ట్రంలో అనేక దళాలుగా ఏర్పాటు చేసుకొని ఇవాళ మనం సర్వేలు చేసి 128 రకాల కులవక్ష రూపాలని ఈ రాష్ట్రంలో వెలికితీసి వీటి యొక్క కులవక్ష రూపాల మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని కొనసాగించి దళితుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏర్పాటు చేసినాం. ఆనాటి నుంచి నేటి వరకు 26 సంవత్సరాలు అనేక రకాల విజయాలు కూడా కేవీపీఎస్ సాధించింది. రాష్ట్రంలో ఆనాడు గౌరవ పెద్దలు వివి రాఘవులు గారు కావాల్సి, అదేవిధంగా గాంధీ గారు, కైలాబాబు గారు, మిగతా రాష్ట్ర నాయకులందరి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజా ఉద్యమం నిర్వహించుకొని దళితుల ఐక్యత కోసం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం కూడా జరుగుతాం. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో SC ST సప్లన్ చట్టం ఏర్పాటు కావాలని ఆనాడు 2013 మొత్తం పెద్ద ఎత్తున 100 సంఘాన్ని కూడబెట్టుకుని రాష్ట్ర నలుమూల నుంచి హైదరాబాద్ పిలుపు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు, అనేక దళిత సంఘాల ఐక్యతతో SC ST సప్లన్ చట్టం సాధించుకొని దాని ఫలితాన్ని కూడా రాష్ట్రంలో కొంత ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. వీటితో పాటు భూమి రంగారం భూకంప సమస్య దళితుల యొక్క భూముల సమస్యల పరిష్కారం కాకుండా అనేక రకాల ఆటంకాలు ఉన్న చట్టాన్ని కూడా దాన్ని వ్యతిరేక చట్టాలు వ్యతిరేకంగా ఆచరణలో అమలు కాకపోతే భూ సమస్య పరిష్కారం కోసం 112 సిఫార్సులు కోరే రంగారం భూకంప సంబంధించి సిఫార్సుని అమలు చేసి రాష్ట్రంలో దళితుల భూ సమస్యల పరిష్కారం కోసం ఆ కమిటీ ఆ నివేదిక పరిష్కారం చేసుకుని జరిగింది. వీటితో పాటు రాష్ట్రంలో దళితులు చనిపోతే శ్మశాన స్థలాల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా శ్మశాన స్థలాల ఏర్పాటు కోసం 12 GO కోసం శవపేటలు ఎత్తుకుని అన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలెక్టర్ ఆఫీస్లో కూడా శవపేటికలు తీసుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తే ఆనాటి నుండి గవర్నమెంట్ దిగొచ్చి 12-30 GO తీసుకొచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు, మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా దళితులకు ఉచితంగా విద్యుత్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే, దళిత కుటుంబాలకు SC ST కుటుంబాలకు విద్యుత్ కావాలని పోరాటం చేస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో ఇక్కడ 101 యూనిట్ల ఆ గవర్నమెంట్ ఇప్పుడే గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ కూడా 200 యూనిట్ల వరకు గవర్నమెంట్ ఇస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తారు కేవీపీఎస్. వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా దళితులు పెద్ద ఎత్తున సమస్యలతో సతమతం అవుతుంది. ఇప్పటికీ కులవక్షత అంటరానితరం నిర్మూలించబడలేదు. రాజ్యాంగం చెప్పినట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు రాజ్యాంగ అంశాలు కూడా అమలు కావట్లేదు.
ఒక పక్కన కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దళితుల మీద, దళితులు స్త్రీలు పురుషుల మీద హత్యలు అత్యాచారాలు విపరీతంగా జరుగుతూ ఉంటారు. మత ఉన్మాదం పెట్టయిపోతూ ఉంటుంది. దళితులకు రక్షణ లేకుండా పోతుంది. ఉన్న చట్టాలు మొత్తం కూడా నిర్వీర్యమవుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో దళితులు మొత్తం కూడా ఐక్యతతోటి పోరాటాలు నిర్వహించుకొని దళితుల యొక్క హక్కుల సాధన కోసం కేవీపీఎస్ ఉద్యమ స్ఫూర్తి తీసుకొని రానున్న రోజుల్లో దళితుల హక్కులు కావాలి. గతంలో దళిత బంధు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినా కూడా ఇవాళ 12 లక్షల ఎస్సీ కార్పొరేషన్ నిధులు రావట్లేదు. 2019 కూడా దళితులు ఎస్సీ కార్పొరేషన్ కోసం నిధులు కేటాయిస్తే ఒక్కరికి కూడా నిధులు రావట్లేదు. వాటి కోసం కూడా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉమ్మడి గత 10 సంవత్సరాలు పరిశీలించినప్పుడు ఈ రాష్ట్రంలో కులాంతర వివాహ కేసులో దంపతులకు 76 కులాంతర హత్యలు జరిగాయి. కులాంతర హత్యలు జరిగితే ఎక్కడ కూడా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న గత ప్రభుత్వం 2,50,000 రూపాయలు రుణాలు ఇస్తూ ఉన్నారు. అది కేవలం ఎస్సీలకు సంబంధించిన పెళ్లి చేసుకుని ఇస్తూ ఉన్నారు. కానీ ఏ కులం కాకుండా ఏ కులం వ్యక్తులు పెళ్లి చేసుకున్నా సరే, తన పుట్టిన కులం కాక ఏ కులం పెళ్లి చేసుకున్నా వారికి 10 లక్షల రూపాయలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కేవీపీఎస్ డిమాండ్ చేస్తాం. వీటితో పాటు రానున్న రోజులలో ఏదైతే సంక్షేమ రాజ్యాన్ని అమలు చేస్తా చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈ దళిత పేదల కోసం సంక్షేమాలు ఇవ్వాలి. అదేవిధంగా చెప్పులు కుట్టే చర్మకారుల కోసం వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. డబ్బు కొట్టే కళాకారులకు, కళారంగాన్ని మొత్తం కూడా ఈ సమాజ మార్పు కోసం డబ్బులు కొట్టే కళాకారుల కోసం వారికి కూడా పెంచి ఇవ్వాలి. వీరితో పాటు రానున్న రోజులలో దళితులు ఐక్యం చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు ఉంది. ఈ రోజు నుంచి 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు వారోత్సవాలు, వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కేవీపీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు గొప్ప నిర్వహించాలని చెప్పి మా శ్రేణులకు పిలుపునిస్తా ఉన్నాం. వీటితో పాటు ఈ సమస్యలు అనేక దళిత సామాజిక సంఘాలు మొత్తం కలిసి వచ్చి వాటి మన దళితుల హక్కుల సాధన కోసం ఉద్యమించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికీ అన్నలకు అక్కలకు పేరు పేరున కేవీపీఎస్ నాయకత్వానికి ఉద్యోగం చేసుకుంటూ జై భీమ్, లాల్ సలాం.